నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని మనకి ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అసలు పన్నెండు రాష్ట్రాల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వందే పార్వతీ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇప్పుడు ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అండి అసలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వృష్టికి రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి చతుర్థముందు వక్రీకరించి పంచమందు రాహువు అలాగే లాభముందు కేతు కుజ గురుల యొక్క సంచారం మరియు నవమందు రవి యొక్క సంచారము అలాగే దశమందు శుక్రబుధుల యొక్క సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్టయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శుభ యోగము అనేకంగా కనబడుతుంది ముఖ్యంగా వివాహానికి సంబంధించే ప్రయత్నాల్లో వారికి వివాహ యోగ్యతలు కలిసి వచ్చి నిశ్చయ అంబోలు జరిగే అవకాశాలు గోచరం చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా గ్రహ సంచారము దైవానుగ్రహము అనుకూలంగా ఉండడం కారణం చేత తలపెట్టినటువంటి కార్యంలో కార్య జయాలు పొందేటువంటి అవకాశం గోచరం అవుతుంది అయితే ఉద్యోగార్థులకు సంబంధించి జాగ్రత్తగా ఈ యొక్క ఆగస్టు మాసంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని గమనించుకోవాలి ఇక గమనించుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపార విస్తరణకు సంబంధించి కావచ్చు అలాగే వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి ఫుడ్కి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధనాదాయం గోచరం అవుతుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి యోగదాయకమైనటువంటి ధనరాబడి అధికంగా గోచరం అవుతుందని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులైతే అధిక శ్రమ కోరిస్తే తప్ప ఉత్తీర్ణత శాతాన్ని పొందలేకపోతారు అయితే కొంత వి విద్యార్థులకు సంబంధించి అనుకున్నటువంటి యూనివర్సిటీలో సీటు రావడానికి ఒకటికి పలుమార్లు ప్రయత్నిస్తే తప్ప లభించినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది ఇక ఉద్యోగార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే కొంతవరకు ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక బదిలీలకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వృష్టిక రాశి వారికి గోచరం అవుతున్నాయి అయితే దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహంతో మొక్కవని ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే అన్ని రకాలుగా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అయితే ఇక్కడ ఈ తావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ధనపరమైనటువంటి సమస్యలు అలాగే ఈ యొక్క డెబ్బై ఐదు శాతం సమస్యలు ధనపరంతోనే కూడుకుంటాయి కాబట్టి ఆ సమస్యలు ధనం వల్లనే తీరుతాయి కాబట్టి ఏ ఏ రోజుల్లో మనకు ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఎప్పుడు ఆందోళనకరమైనటువంటి జీవితాన్ని పొందుతారనే విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే క్లుప్తంగా తెలియజేసుకుందాం ముఖ్యంగా ఒకటి రెండు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది ఏ పని ఎందు చేయాలన్నా కానీ ఆసక్తికరంగా ఉండకపోవడము అధిక ధన వ్యయం అవ్వడము చేసేటువంటి ప్రతి పనికి కూడాను ఆటంకాలు కలిగి ఒకటికి రెండు సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క ఒకటి రెండు తారీఖుల్లో గోచరమవుతుంది ఇక మూడు నాలుగు తారీఖుల్లో చూసుకున్నట్లయితే విద్యకు సంబంధించే ప్రయత్నాలు కానీ కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి విషయాల పట్ల అవగాహన సంపూర్ణంగా లేకపోవడం తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు సంతానంతో విరోధములు కానీ సంతానం మూలకంగా సమస్యలు కానీ సంతానం మూలకంగా ఖర్చులు కానీ పెరుగుతాయని చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే వ్యయం కూడా అయ్యేటువంటి అవకాశం గోచరం అవుతుంది ఇక ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీకు వృత్తికి సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించిన విషయంలో మీకు ప్రగతి కనబడుతుంది తద్వారా మీరు అనుకున్నటువంటి విధంగా మీరు పొందు మంచి లాభాన్ని పొందుతారు అలాగే ఈ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ప్రతిభకు తగ్గట్టుగా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి ఉద్యోగార్థులకి తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కానీ అధికారుల యొక్క అండదండల ప్రభావంతో మంచి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఆకస్మికమైనటువంటి ధన రాబడి అధికంగా గోచరం అవుతుంది తీసుకున్నటువంటి నిర్ణయాలకి అనుగుణంగా మంచి ఫలితాలు రావడం వ్యాపారంలో అభివృద్ధి రావడం అలాగే ఇప్పటి వరకు మీరు నష్టాలతో ఉన్నటువంటి వారికి కొంత లాభంలో రావడం ఈ విధంగా ఏ రకంగా చూసుకున్నప్పటికీ ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో మంచి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు ఇక పదకొండు పన్నెండు తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రశాంతత లోపిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి మానసిక ప్రశాంతత లోపించడంతో పాటుగా అధిక ధన వ్యయం అవ్వడము అలాగే ఏ పని చేసినప్పటికీ కూడాను లాభసాటిగా ఉండకపోవడము అలాగే ప్రయత్నమే తప్ప ఫలితం శూన్యంగా ఉండేటువంటి పరిస్థితులు యొక్క పదకొండు పన్నెండు తారీఖుల్లో ఉంటుంది వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇక పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మీరు ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులకి మీకు ఆ పనులకు పూర్తి అయ్యేటువంటి అవకాశము లేదా జీవితంలో ఈ పని పూర్తి చేశామనే సంతృప్తి లేదా ఇది సాధించాము మనకు అనుకున్నది సాధించుకున్నామనేటువంటి తత్వము ఈ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో గోచరం అవుతుంది కాబట్టి ఏదైనా ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఈ వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు ఏ తర్వాత మంచి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం గోచరం అవుతుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నటువంటి ఒకటి రెండు పదకొండు పన్నెండు తారీఖుల్లో జాగ్రత్తలు పాటించాలి ఎందుకనంటే ఈ యొక్క ఒకటి రెండు పదకొండు పన్నెండు తారీఖుల్లో మీరు ఏదైనా కానీ ముందుగానే ప్లాన్ చేసుకుని ఖర్చులు పెట్టుకున్నట్లయితే ఆ ఖర్చులను తగ్గించుకోవడమో లేదా ఆ ఖర్చులను వాయిదా వేసుకోవడమే చేసుకోవడం చాలా మంచిది ఎందుకు ఈ ఒకటి రెండు పదకొండు పన్నెండు తారీఖుల్లో ఆకస్మికమైనటువంటి ధన వ్యయములు కనబడుతున్నాయి మీరు ప్లానింగ్ చేసుకున్నటువంటి ఖర్చులతో పాటు ఆకస్మిక ధన ఖర్చులతోడై ఇబ్బడి ముబ్బడి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరిగా చేసే అవకాశంతో పాటుగా ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు కాబట్టి ముఖ్యంగా ఖర్చులను వాయిదా వేసుకోవడమో లేదా ఖర్చులను తగ్గించుకోవడమో చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతామని చెప్పొచ్చు అయితే ఒకటి రెండు పదకొండు పన్నెండు తారీఖుల్లో ఖర్చులతో పాటుగా ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు కాబట్టి దైవానుగ్రహంతో దై ధైర్యంగా ముందడుగు వేయండి పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీ నిర్ణయాలు కనుక వారితో సెల చెప్పినట్లయితే తగు సలహాలు సూచనలు వారి ద్వారా మీరు పాటించినట్లయితే వచ్చే నష్టాల నుంచి మీరు బయటపడతారని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ఎంతటి గొప్ప వ్యక్తికైనప్పటికీ కూడా దైవానుగ్రహం తప్పనిసరి ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ఆగస్టు నాలుగో తారీఖు రోజున ఆదివారం అమావాస్య పుష్యార్క యోగం కలిగినటువంటి అలభ్య పుణ్యతిది కాబట్టి సిద్ధక్షేత్రమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో అన్ని సమస్యలు గత జన్మ కర్మదోషం వల్ల వస్తాయి కాబట్టి కర్మదోష నివారణ హోమాదులతో పాటుగా ఎదుటి వాళ్ళని తెలిసి తెలియక బాధ పెట్టడం వల్ల శాప ప్రభావం ఉంటుంది కాబట్టి శాప నివారణ హోమాలు మరియు వృషభ బిందున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ హోమాలతో పాటుగా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే ప్రతీ నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా మీరు పూజ జరిపించి గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఇప్పుడు రాశి వారికి అంటే ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలండి అసలు వృశ్చిక వారికి మెరుగైన ఫలితం రావాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ ఇరవై ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం మూడు సార్లు గనక పారాయణం చేసినట్లయితే చాలా మటుకు మెరుగైన ఫలితాలు మీరు పొందుతారని చెప్పవచ్చు అలాగే మీ యొక్క జాతకరీత్యా ఈ పరిహారాలు పాటించినా మీరు సమస్యలు ఇంకా ఎదుర్కొంటున్నారు పెరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు దగ్గరలోని మీ యొక్క జాతకంలో ద నడిచేటువంటి గ్రహ దశల యొక్క ప్రభావం సరిగ్గా లేనట్టు కాబట్టి మీకు దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే తప్పకుండా మీకు భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారని చెప్పవచ్చు గురుగారు ఇప్పుడు ఆగస్ట్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అసలు ఉచ్చక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర